చేసిందట, ఇంకెవరిని మోసగించరు. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించను. ఏందిరా ఏందిరా తెలంగాణ, జముల పాలవుతుంది మాగాణం, రాష్ట్రమొత్తే కుక్కలా కాపులా ఉందనంటివి. మక్కువతో పలికిన మాటలేమాయే, అధికారం వచ్చి అహంకారంతో కొంకణాలకు పోయి రంకెలేశుడు ఏంది. అందేశ్రీ గారు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు. సరే, వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇందాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం తహతహలాడు. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. నిజంగానే సిగ్గుపడా, ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుకుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవారు. మేము 39 మంది 64 మంది విశ్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. వాళ్ళు 64, మేము 39 మంది ఉన్నాం. మేము అచ్చూసిన ఆంబోతులు లేకున్నాం. మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. గొంతు మెచ్చి అరిస్తే, గొంతు మెచ్చి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు కాకుండా పోవచ్చు. లేదు, మేము ఇక్కడనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెద్దనే ఉంటారు జీవితకాలం. ఆ తాతలు నేతులు తాగిండ్రు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. 55 ఏళ్లు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడ్డం ఎందుకు అధ్యక్ష? గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో మాట్లాడుతారు. నేను రేవంత్ రెడ్డి గారని అంటే అధ్యక్ష, ఎందుకంటే మాగా ఇంగితం ఉంది ఆ సంస్కారం. సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖర్. గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవేగా. అక్కడ ఉన్న నాగేందర్ గారు, ఆ పక్కన ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కన ఉన్న హరీష్ రావు గారు, అక్కడ ఉన్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కన ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ పక్కన ఉన్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతాం. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయాడు. పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. ఒకవేళ వాళ్ళకంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇయ్యండి. కోతిరెడ్డి పాడు కుక్కలవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? హంద్రీ యువత హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? కోతిరెడ్డి పాడు కుక్క పెద్దది చేసినప్పుడు కీర్తి శేషులు నాయన నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ రోజు కొట్లాడింది కోతిరెడ్డి పాడుగా కీర్తి శేషులు పీ జనార్దన్ రెడ్డి గారు. కోతిరెడ్డి పాడు కుక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడరు, ఎవరు మాట్లాడారు? కోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ ఆపాలని మేము అక్కడి నుంచి, కీర్తి శేషులు బీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడారు. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చారు. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా పట్టన్న, మా శ్రీధర్ అన్న.